అందరికీ నమస్కారం. బిగ్ కథ స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఈ కథ మొదటి భాగంలో నారాయణరావు సావిత్రమ్మ గారి కోడళ్ళైన విద్య మమతల మధ్య ఒక చిన్న కలహం ఏర్పడింది. ఈ కలహం దేనికి దారితీసిందో, ఈ కలహాన్ని వీరు ఎలా పరిష్కరించుకున్నారో మన బిగ్గత మాటల్లో ఇప్పుడు మనం విందాం. భోజనానికి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోబోతున్న రమేష్ అప్పుడే భోంచేసి లేవబోతున్న మహేష్ని ఆశ్చర్యంగా చూశాడు. అన్నయ్య చూపులను తప్పించుకుంటూ చేయి కడుక్కుని వస్తా అంటూ వెళ్ళాడు. ఒక పక్క ఆకలవుతుంటే ఆ సమయంలో ఏం వండాలో తెలియక పొంగల్ చేసి తీసుకొచ్చి వడ్డించింది విద్య. అది చూసి మరింత ఆశ్చర్యపోయాడు రమేష్. అప్పటికే అనవసరంగా బావగారి మనసు కష్టపెడుతున్నాను అనుకుంటూ పైకి వెళ్ళింది మమత. మహేష్ బయట రూమ్లో కూర్చున్నాడు. ఏంటిది పొంగలి ఆవకాయ, పొద్దున్న వంట చేసిందిగా మమత అంటూ గిన్నెల మీద మూత తీసి చూస్తుంటే, మన కోసం వంట చేయలేదట్టలేండి ఇవాళ, మన ఇద్దరిని వేరు చేసి వారంతా వండుకుని తిన్నారు. ఆ విషయం ఇప్పుడు తీరా భోజనానికి వచ్చినప్పుడు చెప్పారు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఎక్కడా చూడలేదు అంటూ భర్తకు చెబుతూనే తిన్నది. రమేష్కి కోపం రాలేదు కానీ ఆలోచనలో పడ్డాడు. అంత శాంతంగా ఉండే మమత ఇలా ప్రవర్తించిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. పిల్లలకు భోజనం పెట్టి మాకు మాత్రమే చేయలేదంటే విద్య ఏదో చేసే ఉంటుంది. నేను వచ్చే ముందు ఇద్దరు ఏదో అనుకుంటున్నారు కూడా, ఏమై ఉంటుంది అది అనుకుంటూ లేచి చెయ్యి కడుక్కుని తన గదిలోకి వెళ్ళాడు. అందరూ ఎవరి గదుల్లో వారు మౌనంగా నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నారు. పిల్లల అల్లరి మాటలు తప్ప అంతా నిశ్శబ్దం. సాయంత్రం టీ టైంకి మమత పైన టీ పెట్టి అత్తగారు మావగారికి ఇవ్వాలని కిందకొస్తుంది. బావగారు మహేష్ ఆ గదిలోనే ఉండడం చూసి వెనక్కి వెళ్ళి 4 కప్పులు తీసుకుని వస్తుంటే విద్య అందరికీ టీ ఇచ్చింది. అమ్మయ్య అనుకుని మమత పైన టీ తాగితే అక్కడ పిల్లలకు అటుకులు చొడవా చేసి పెట్టింది. రాత్రి తమ 4 కోసం చపాతీ కూర చేసింది. పిల్లలకు అక్కయ్య వండుతానన్నారు కదా అని వీళ్ళు తినేశారు. ఎప్పట్లో ఆ రోజు కూడా తెల్లవారింది. కాఫీ తీసుకుని ఇద్దరు కోడళ్ళు రావడం చూసిన అత్తగారికి ఆశ్చర్యం వేసింది. ఏమ్మా పక్కనున్న వంటింట్లోంచి ఇద్దరు ఒకేసారి వచ్చారు, విద్య తొందరగా లేచిందా అని అడుగుతుంటే అవునత్తయ్య నేను చూసుకోలేదు అని వెళ్తున్న చిన్న కోడల్ని ఆశ్చర్యంగా చూసింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మటుకు విద్య ప్రిపేర్ అయ్యలేదు. తన వంట తను గబగబా చేసుకుని వెళ్తే మమత తర్వాత చేసుకుంటుందని డైరెక్ట్గా వంట మొదలుపెట్టింది. మమత అత్తగారు మావగారులకు టిఫిన్ ఇచ్చి పైకొచ్చింది. మహేష్కి బేబీకి పెట్టబోతుంటే, ఏంటి పిన్ని పైన తింటున్నారు కింద వద్దా, అయితే సరే మాకు కూడా ఇక్కడే పెట్టు అన్న పిల్లలకు టిఫిన్ పెట్టింది. విద్య వంట చేసి పిల్లల్ని భోజనాన్ని పిలిస్తే మేము తిన్నాం పిన్ని ఇడ్లీ పెట్టింది అని ఆటల్లో మునిగిపోయారు. రమేష్ని భోజనానికి పిలిచింది. అమ్మా నాన్న తిన్నారా, వాళ్ళదయ్యాక అందరం కలిసి తిందాం అంటున్న రమేష్ దగ్గరికి వెళ్ళి, నిన్న చెప్పా కదా మరి వాళ్ళతో కలిసి భోజనం ఏంటి అన్న విద్యతో, కలిసి వండుకోకపోయినా కలిసి తినొచ్చు, పెద్దవాళ్ళు తెలిస్తే బాధపడతారు, రాని వాళ్ళని కూడా అన్నాడు. బాగుంది వరస, ఎప్పుడో అప్పుడు తెలవాల్సిందే కదా, వాళ్లకు మనతో కలిసి ఉండాలని లేనప్పుడు మన తాపత్రయం పడడం వేస్ట్ అంటున్న విద్యను, రెండు చేతులు కలవందే చప్పట్లు మోగవు, అంతా వాళ్ల తప్పేనా మనదేం లేదా అని అడిగాడు. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. రమేష్ మెల్లిగా అమ్మా నాన్న గదిలోకి వెళ్ళాడు. మమత వంటింట్లో వంట చేస్తున్నది. మమతతో మాట్లాడాలా అమ్మా నాన్నకు చెప్పాలా ఏది నిర్ణయించుకోలేక తమ్ముడిని పిలిచాడు. ఏం జరుగుతుంది మహేష్, ఏమైంది, మమత నీతో ఏమన్నా చెప్పిందా? లేదన్నయ్య, నా మీద నమ్మకం ఉంటే నేనేం చేసినా 2 రోజులు మాట్లాడకండి, తర్వాత నేనే చెబుతాను అంది. కానీ ఇలా అని నాకు తెలీదు, నాకు కూడా బాధగానే ఉంది, ఏం చేద్దామంటావు, మమతను పిలవనా అన్నాడు. పిలవాలి తప్పదు, ఎందుకు ఇలా చేస్తోందో తెలుసుకోవాలి కదా, తన మనసులో ఏముందో మన అందరికీ తెలియాలి, తెలిస్తేనే ఏదో ఒకటి చెప్పగలం చేయగలం. అలాగే అన్నయ్య అంటూ పిలవబోయాడు. ఇప్పుడే వద్దు భోజనాలు అవ్వని అన్న రమేష్ మాటలకు ఆగిపోయాడు. పెద్దవాళ్ళు తింటే తమకు వడ్డించుకోవాలని ఎదురు చూస్తున్న మమతతో, అమ్మ మమత ఇంకేంటి ఆలస్యం, వంటైతే వడ్డించండి అన్నాడు రమేష్. టేబుల్ మీద విద్య వండిన పదార్థాల పక్కనే తను వండినవి కూడా ఉంచింది మమత. మమత వడ్డించబోతే మీ ఇద్దరు కూర్చోండి, సరదాగా మేము వడ్డిస్తామంటూ రమేష్ 2 వంటలను కలిపి కంచాల్లో వడ్డించాడు. అందరి వంతు తన్నే మాట్లాడుతూ హడావిడి చేస్తూ భోజనం కానిచ్చారు. తర్వాత మమతతో డైరెక్ట్గానే అన్నాడు, పైన మాట్లాడుకుందామా లేక ఇక్కడేనా? దేనికోసం అర్థమైంది మమతకు, అందరికీ చెప్పాల్సిన సమయం వచ్చింది, అవసరం కూడా ఉంది, అందుకే మీ ఇష్టం బావగారు, ఎక్కడైనా పర్వాలేదు అంది. సరే అయితే అమ్మా నాన్నగారు వింటే బాగుండదు, పైకి వెళ్దామన్నాడు రమేష్. ఏమక్కర్లేదు అత్తయ్య మావయ్యను కూడా, మావయ్యకు కూడా తెలియాల్సిందే, మమత ఎంత పెద్ద తప్పు చేసిందో వాళ్ళకి చెప్పొద్దా, ఆకలితో భోజనానికి వస్తే మీకోసం వండలేదంటూ అంటుందా,
కాస్త ముందు చెప్తే వండుకునేవాళ్ళం కాదా అంటూ విజయ నిలదీస్తుంటే నారాయణరావు గారు బయటకు వచ్చారు. ఏమైందంటూ నిన్నటి నుండి ఏం జరుగుతున్నదో మామగారికి చెబుతూ కళ్ళు తుడుచుకుంది విజ్య. ఆశ్చర్యంతో అవాక్కయ్యారు ఆయన. అదేమిటి, అలా ఎందుకు చేసింది మమత? అంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు కదా, అంత పెద్దవాళ్ళైపోయారా మీరంతా అంటూ సావిత్రమ్మ కాస్తని గట్టిగానే మాట్లాడారు. పెద్దవాళ్ళు తనకు సపోర్టుగా ఉన్నారని విజ్య కొంచెం ధీమాగా ఉంది. ఏంటిలా చేసింది మమత? తప్పు చేసిన దానిలో అందరిలో నిలబడబోతోందా అని. తల వంచుకుని అందరిలో నిలబడబోతోందా అని మహేష్. దేన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధమే అని నిలబడ్డ మమత, ఏ కారణం లేకుండా మమత అలా చేయదని గట్టి నమ్మకంతో ఉన్న రమేష్ మమతను అడిగాడు. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదమ్మా, కానీ అంత సడన్గా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో, మాలో ఎవరి వల్ల పొరపాటు జరిగింది, ఎవరి వల్ల నీ మనసుకు బాధ కలిగింది అది మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నా. నేనే కాదు అందరం కూడా. అమ్మ మమత, ఏంటమ్మా ఇది? గొడవలుంటే మాట్లాడుకోవాలి, లేదా నీ బాధ మాతో చెప్పుకోవాలి కదా. భోజనానికి వస్తే అన్నం లేకుండా చేస్తావా? పాపం కదూ అంటున్న అత్తగారిని చూసింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే గబుక్కున వెళ్ళి సావిత్రమ్మ పాదాలు పట్టుకుని, సారీ అత్తయ్య, నేను అలా చేయకుండా ఉండాల్సింది, కానీ నేను ఏదో కోపంలో తొందరపడి చేయలేదు అత్తయ్య, కావాలనే చేశాను. అదేంటమ్మా అన్నారు నారాయణ గారు. తన వంక కోపంతో చూస్తున్న విద్యను పట్టించుకోకుండా, అవును మామయ్య, కావాలని చేశాను. ఎందుకు చేశానో అక్కయ్యకు తెలుసు, చెప్పాను కూడా. అయినా కూడా తన తప్పంతా నాదే అంటున్నారు. నాకేం బాధలేదు, నేను రియలైజ్ అవ్వను కూడా, కాకపోతే బావగారిని మాత్రం క్షమించమంటున్నాను. సరేలే, అక్కయ్య కోసం కాదు మాకు చెప్పాలనుకుంటున్నావు, చెప్పు మరి అన్నారు సావిత్రమ్మ గారు. అత్తయ్య ఒక విషయం చెప్పండి, నేను ఎప్పుడైనా మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకున్నానా? పిల్లలను పరాయిగా చూశానా? బేబీ పుట్టాక వాళ్ళని వేరేగా అనుకున్నానా? కాదని మాకు తెలుసు కదా మమత అని మాట్లాడబోయిన మహేష్ని ఆపారు నారాయణరావు గారు. ఏదో బాధపడింది, తన మనసులోది చెప్పనివ్వండి అన్నారు. నేను పెళ్లి చేసుకునే ముందే చెప్పారు ఈయన, మీ ఇద్దరిని బాగా చూసుకోవాలని, మీ బాధ్యత మాదని చెప్పారు. అందుకే చేస్తున్న ఉద్యోగం మానేశాను తప్ప నేను చేయలేక కాదు, ఇష్టం లేక కాదు కదా అత్తయ్య. నేను కూడా చదువుకున్నాను, నేను చేసింది కూడా టీచర్ జాబే, అందులో సాధక బాధకాలు తెలుసు కాబట్టి అక్కయ్యని ఎప్పుడు పనిచేయమని అడగలేదు, చేయలేదని బాధపడలేదు కూడా. నా తమ్ముడు చెల్లెలు పెళ్లికి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకోలేదు. చెల్లి నేను పెళ్ళై వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో వచ్చి 4 రోజులు నాతో కలిసి ఉండమన్నా ఉండలేదు. ఇంట్లో అందరూ కష్టపడతారని వచ్చేసేదాన్ని. నీలా ఏ కూతురు ఉండదమ్మా అని అమ్మవైపు వాళ్ళు అనుకున్నా నవ్వేదాన్ని తప్ప వేరే జవాబు ఇవ్వలేదు. పండగ రోజులు సరే, నోములు వ్రతాలప్పుడు కూడా అంతే. అక్కయ్య దేవుడి దగ్గర చూడండి, నేను వంట చేసి వస్తాను అని వంటయ్యాక వెళ్తే ఎలా ఉన్నది అలాగే ఉంచేసేది. నేను అడగకుండానే నాకు రాదు మమత అంటే ఈరోజు వరకు మాట్లాడకుండా అన్నీ నేనే చేసుకుంటున్నాను. అత్తయ్య దాకా కూడా ఈ మాట పోనీయలేదు, ఆయనకు కూడా చెప్పలేదు. నా ఇంట్లో వాళ్లే కదా, నా వాళ్లే కదా అనుకున్నాను. నేను చూస్తున్నాను కదా అని కన్నపిల్లలను కూడా అలక్ష్యం చేశారు. ఇంకా పెద్ద పని ఏంటంటే, చాలాసార్లు ఇంట్లో ఎవరికి చెప్పకుండా స్కూల్ తొందరగా వదిలినప్పుడు లేదా తనకు చూడాలనిపించినప్పుడల్లా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. నాకు తెలిసినా నేనేం అడగలేదు, కానీ నాకు మా అమ్మ వాళ్ళు ఉన్నారని నాకు కూడా వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఎందుకనుకోరు, ఒకరోజు ఇంట్లో లేకపోతే ఎంత బాధ్యతారహిత్యంగా ఉంటారో తెలిసాక అందరినీ మీ మీద వదిలి వెళ్లే సాహసం నేనెప్పుడు చేయలేదు. అలానే మీకెప్పుడు చెప్పలేదు, మీకే కాదు ఎవరికి ఎప్పుడు ఏం చెప్పలేదు. కడుపుతో ఉన్నా బాలింతగా వచ్చినా ఏ రోజు మీరు బాధ్యత తీసుకోలేదు. పైగా నీ పిల్లలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. స్కూల్ నుండి వచ్చి అలసట తీర్చుకుంటున్నారనుకుంటే ఫోన్తో కాలక్షేపం చేయడం చూశాను. పిల్లల ముందు పెద్దవాళ్ల ముందు ఏమన్నా మన ఇద్దరి మీద గౌరవం ఉండదని నోరు మూసుకున్నాను. ఏం చేయాలో తెలిసాక మెల్లిగా సాయంత్రం పూట వంట బాధ్యత అప్పచెప్పాను. అక్కయ్య ఏడ ఆడదైనా తన పిల్లలకు రుచిగా వండి పెట్టాలనుకుంటుంది, వంట రాకపోయినా కొన్ని రోజుల్లో నేర్చుకుంటుంది. కానీ మీరు పని తప్పించుకోవడానికి వచ్చిన వంటను కూడా పాడు చేసేవారు. అవన్నీ ఒక ఎత్తైతే మీ కంచాలు తోముకోవడం, మీ బట్టలు ఉతుక్కోవడం చాలా తప్పక్కయ్యా. చేత కాదు అని ఉంచేసినా నేను చేసేదాన్ని, కానీ మీరు మన మధ్య భేదభావం పెట్టారు. మీరు మేము అంటూ వేరు చేసి చూపారు, అది నాకు అస్సలు నచ్చలేదు. అలాంటప్పుడు మీకు వంట చేయాల్సిన అవసరం కూడా నాకు లేదనిపించింది అంటూ ఆగింది. అయ్యో దేవుడా, ఈ ఇంట్లో ఇంత జరుగుతోందా, నాకు తెలియనే తెలీదే అన్న సావిత్రమ్మతో, అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ఏమవుతుందో గమనించాలి, పరాయి ఇళ్ల నుండి వేరువేరు కుటుంబాల నుండి వచ్చిన వారిద్దరి మధ్య సమన్వయం కుదిరిందా లేదా అని చూడాలి,
ఇద్దరు పనులెలా చేసుకుంటారని ఒక కంట కనిపెట్టాలి. ఎవరు బద్ధకంగా కూర్చుంటున్నారో చూస్తూ వారికి నువ్వే పని చెప్పాలి. కానీ హాయిగా జరిగిపోతోంది కదా అని చేస్తున్న వాళ్లతోనే చేయించుకుంటే ఇదిగో ఇలా అసంతృప్తి మొదలవుతుంది అన్నారు నారాయణరావు గారు. ఎవరు ఏం మాట్లాడలేదు. అయ్యిందేదో అయింది, ఇంకా చాలు. ఒకరు పొద్దున్న ఒకరు రాత్రి వంట చేసుకోండి, ఎవరికి సమయం చిక్కినప్పుడు వాళ్ళ పిల్లలను చదివించుకోండి, ఇంకా ఎవరికి వారు మీ పుట్టింటికి ఒక వారం ఒకరు ఒక వారం మరొక వారం ఒకరు వెళ్ళి రండి అంటూ సావిత్రమ్మ గారు డిసైడ్ చేశారు. కానీ చిత్రంగా మమత ఒప్పుకోలేదు. లేదత్తయ్య, క్షమించండి, ఏ ఆలోచన అయినా మనసులోకి రానేకూడదు, వచ్చిందా ఆచరణలో పెట్టకపోయినా అది పోదు. అందుకే అక్కయ్య ఏం చేసినా ఇక దాంట్లో మన అనేది ఉండదు, మీకు చేస్తున్నాను అనే భావమే ఉంటుంది. అందుకని మీ అందరి అనుమతితో నేను పైన వంట చేసుకుంటాను. అత్తయ్య మావయ్య, మీ ఇద్దరి బాధ్యత నాది, పిల్లలు వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా తింటారు. ఆ పసి మనసులలో వేరుభావం నేను నాటను. బావగారు, నాకు మన ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు, మనం ఒక దగ్గరే ఉంటాం, వంటలు మాత్రమే వేరు. కావాలంటే మీరంతా కలిసి భోజనం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. అక్కయ్య, మీ మీద కూడా నాకేం కోపం లేదు, కానీ ఎక్కడో మనసు చివుక్కుమంది. నా భర్త మీద నాకు ప్రేమ, అతని మంచితనం మీద నాకు నమ్మకం. అందుకని అతను ఏం చేసినా అడగను, ఏం చేస్తున్నారని కూడా అడగను. కానీ నాకు కూడా నాదంటూ నాకు కొంత సమయం కావాలి. అలానే నేను బాధ్యతల నుండి పారిపోను. బావగారు, నన్ను క్షమించండి, కొన్ని రోజులు ఇలా ఉందాం. ఈ మసకబారిన మమతలు మళ్ళీ వెలుగు నింపుకున్నప్పుడు కలుసుందాం. అలా అంటున్న మమతను ఎవరు ఏం అనలేకపోయారు. ఎందుకంటే మమత సలహా అడగటం లేదు, తన నిర్ణయం చెప్పేసింది. ఇంకా తప్పదు, ఎవరి మనసులు విరగకముందే కొన్నాళ్ళు మనుషులు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉంచుకోవడం మంచిది. సరేనమ్మా, నీ ఇష్టం, అలాగే కానీ అన్న నారాయణరావు గారి వైపు అందరూ అయోమయంగా చూశారు. కానీ ఆయన అందరినీ నవ్వుతూ చూశారు. అందరూ కలిసి ఉండేలా చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిది అంటూ కొడుకులను దగ్గరకు తీసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ బంధువులతో స్నేహితులతో పంచుకోండి. బిగ్గత్త స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేయండి.